తెలుగు రుచికి స్వాగతం. అల్పాహారాలతో పాటు కలిపి తినే వివిధ రకాలైన చట్నీలు మరియు సాంబార్లను తయారు చేసే వినూత్న మరియు సాంప్రదాయ పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. ఫ్రెష్ కోకోనట్ గ్రీన్ చట్నీ. మనం ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి చట్నీకి కొత్తిమీర, నిమ్మరసాన్ని జోడించి ఒక రిఫ్రెషింగ్ చట్నీని ఈరోజు తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుము, వేయించిన శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, కళ్ళుప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేసుకొని దానిలో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ చేసిన మిశ్రమం ఒక గిన్నెలో వేసి దానిలో పైనుండి తాలింపు వేసుకుంటే ఫ్రెష్ కోకోనట్ గ్రీన్ చట్నీ రెడీ. పునుగులు, బజ్జీ లాంటి చిరుతిళ్లలో తింటే దీని రుచి మరింత బాగుంటుంది. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.